హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు క్రితికాస్ వంటలు ఈరోజు వీడియోలో మీకు నేను సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను నేను ఎప్పుడు ఫ్రూట్ కస్టర్డ్ చేసినా మా ఇంట్లో వాళ్ళు అలాగే మా ఫ్రెండ్స్ చాలా మెచ్చుకున్నారు అందుకే మీతో నేను షేర్ చేసుకుంటున్నాను నేను కొంచెం డిఫరెంట్గా చేస్తాను అది ఎలాగో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా పదండి ముందుగా ఈ ఫ్రూట్ కస్టర్డ్ కోసం ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో పాలు వేసుకోవాలి పాలు ఇక్కడ నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నాను ఫుల్ క్రీమ్ మిల్క్ వల్ల కస్టర్డ్ చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే పాలు కొంచెం తిక్కుగా ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ పాలు లీటర్ పాలు తీసుకున్నాను అంటే రెండు ప్యాకెట్లు ఇలా పాలు వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ పాలని మరిగించుకోవాలి ఇలా పొంగొచ్చిన వెంటనే ఈ మేగడంతా ఈ పాలల్లో కలిసినట్టు కలుపుకోవాలి అలాగే మీరు లీటర్ పాలు కాస్త మూడు పావులు పాలైన వరకు మరిగించుకోవాలి మీరు పాల్ని హాఫ్ లీటర్ మరిగించుకున్నా కస్టర్డ్ ఇంకా టేస్టీగా ఉంటుంది మీరు పాలు ఎంతసేపు మరిగించుకుంటే కస్టర్డ్ అంత టేస్టీగా ఉంటుంది అందుకే ఇలా పాలు పైన పొంగొచ్చిన వెంటనే ఈ మేగడంత పాల్లో కలిసినట్టు కలుపుకొని అలాగా మీరు ఈ పాల్ని థిక్గా అయిన వరకు మరిగించుకోవాలి ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ మీరు ఏ దైనా తీసుకోవచ్చు ఇలా కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఆ గిన్నెలో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి వన్ లీటర్ పాలకి టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా కస్టర్డ్ పౌడర్ వేసాక ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని ఇలా లిక్విడ్ లాగా చేసుకోవాలి మీరు వాటర్ ప్లేస్లో పాలు కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇలా చక్కగా కలుపుకొని లిక్విడ్ లా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇక్కడ చూడండి పాలు కొంచెం అయ్యే లీటర్ పాలు కాస్త మూడు పాలు పాలు కొంచెం కలర్ కూడా చేంజ్ అయింది కదా ఇప్పుడు ఒక హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి హాఫ్ కప్పు షుగర్ పర్ఫెక్ట్గా సరిపోద్ది మీరు ఎక్కువ స్వీట్ లైక్ చేసుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇలా షుగర్ వేసాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ షుగర్ చక్కగా మెల్ట్ అయిన వరకు మరిగించుకోవాలి షుగర్ వేసిన తర్వాత పాలు ఇంకొంచెం అవుతాయి అందుకే ఇంకొక ఐదు నిమిషాల పాటు మరిగించుకోండి ఇలా పాలు కొంచెం తిక్కైన తర్వాత ఫ్లేమ్ని లో చేసుకొని ఆల్రెడీ మనం కస్టర్డ్ లిక్విడ్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ లిక్విడ్ని అడుగు నుంచి బాగా కలుపుకోవాలి ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాతనే మీరు పాలల్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మీడియం లో పెట్టుకొని ఈ కస్టర్డ్ అంతా పాలలో కలిసినట్టు చక్కగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటేనే ఈ పాలు కొంచెం థిక్ అవుతాయి ఇలా అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకొని ఇది స్టవ్ పై నుంచి తీసుకొని పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లగైన వరకు ఇలా కలుపుతూనే ఉండాలి మీరు అలా కలుపుకోపోయారు అనుకోండి పైన ఇలా మేఘళ్ళ ఫామ్ అయిపోద్ది అందుకే మధ్య మధ్యన కలుపుతూ ఇది పూర్తిగా చల్లగైన వరకు పక్కన పెట్టుకోవాలి ఇక్కడ చూడండి కస్టర్డ్ కొంచెం తిక్కుగా అయింది చల్లగైన తర్వాత కొంచెం తిక్కుగా అయిపోద్ది ఇలా చల్లగైన తర్వాతనే మీరు వన్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోండి వేసాక ఒక్కసారి బాగా కలుపుకొని ఏదో ఒక బౌల్ తీసుకోండి ఇలా గ్లాస్ అయినా తీసుకొని ఈ కస్టర్డ్ అంతా వేసేసుకోండి వేసుకొని ఫ్రిడ్జ్లో ఒక రెండు గంటల పాటు పెట్టుకోండి చల్లగా అయితే కస్టర్డ్ చాలా బాగుంటుంది ఇలా రెండు గంటలు అయిన తర్వాత కస్టర్డ్ని ఫ్రిడ్జ్ నుంచి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ ఫ్రూట్స్ ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను ఫస్ట్ నేను ఒక పదిహేను బాదం తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను వేసాక జీడిపప్పు కూడా కొంచెం వేసుకున్నాను తర్వాత కజ్జోర అంటే డేట్స్ అంటారు కదా ఒక పది పీసెస్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను కజ్జోరం వేసుకున్నారనుకోండి కస్టర్డ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది స్కిప్ చేసుకోకుండా ఖర్జూరం వేసుకోండి వేసాక గ్రేప్స్ వేసుకోవాలి గ్రేప్స్ని నేను రెండు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను మీరు కావాలంటే డైరెక్ట్ గ్రేప్స్ కూడా వేసుకోవచ్చు ముక్కలుగా కట్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలా గ్రేప్స్ వేసాక ఒక చిన్న యాపిల్ తీసుకున్నాను తొక్క తీసుకొని ఇలా పీలర్తో పీల్ చేసుకొని ఈ కస్టర్డ్లో వేసుకోవాలి యాపిల్ని ముక్కలుగా కట్ చేసుకుని కన్నా ఇలా పీల్ చేసుకొని వేసుకుంటే కస్టర్డ్ తిన్నప్పుడు చాలా బాగుంటుంది మీరు ఇప్పటివరకు ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి మీకే నచ్చుతుంది ఇలా నేను ఒక చిన్న యాపిల్ మొత్తం ఇలా పీల్ చేసుకొని వేసుకున్నాను తర్వాత ఒక పిడికిడు దాని పిక్కలు వేసుకున్నాను ఈ కస్టర్డ్లో మీరు మాడిపండు వేసుకోవచ్చు సపోటా వేసుకోవచ్చు కివీ వేసుకోవచ్చు మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు ఇప్పుడు నేను అరటిపండుని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఒకటి నోట్ చేసుకోండి యాపిల్ ఇంకా అరటిపండు మీరు సర్వ్ చేసిన ముందే వేసుకోండి మీరు ముందే వేసుకొని పెట్టుకున్నారనుకోండి ఈ యాపిల్ బనానా నల్లగా అయిపోద్ది అందుకే సర్వ్ చేసిన ముందే కట్ చేసుకొని అలా వేసుకోండి తర్వాత చెర్రీస్ వేసుకోవాలి చెర్రీస్ని కూడా స్కిప్ చేయకండి చెర్రీస్ వల్ల కూడా కస్టర్డ్ చాలా టేస్టీగా ఉంటుంది మీకు మార్కెట్లో ఎక్కడైనా చెర్రీస్ దొరికిపోతాయి ఇలా చెర్రీస్ వేసాక నేను ఒక మూడు నాలుగు స్ట్రాబెర్రీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను మా ఇంట్లో మా పిల్లలకి చాలా ఇష్టం అందుకే వేసుకున్నాను ఇలా వేశాక ఒక్కసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపాక చిన్న చిన్న బౌల్స్ తీసుకొని ఆ బౌల్లో ఇంకా మీరు సర్వ్ చేసేసుకోవడమే ఈ ఫ్రూట్ కస్టర్డ్ చాలా ఈజీ చేయడానికి అలాగే చాలా టేస్టీగా ఉంటుంది సమ్మర్లో చాలా చాలా బాగుంటుందండి డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి నచ్చింది అనుకోండి కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్ టేక్ కేర్ బీ సేఫ్